పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా గౌరవ ఎమ్మెల్యే గణేశాన్ని గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు నేను మా మహిళా సోదరిమణులు మా కార్యకర్తలు కార్పొరేటర్లు అందరం కూడా కలిసి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను కాల్చడం జరిగింది. తీవ్రమైన నిరసనలు తెలపడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏదైతే రైతుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో 24 గంటల అవసరం లేదు, ఉచిత కరెంటు 3 గంటలు ఇస్తే సరిపోతుంది, అలాగే 3 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇస్తే సరిపోతుంది, ఇలాంటి ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటన్నిటికీ మేమే కాదు ప్రతి జిల్లా మొత్తంలో ప్రతి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి రైతన్న. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు రైతుకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నారో అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని విధాలు పరిశీలించిన తర్వాతనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మీ ప్రభుత్వాలు కూడా ఉన్నప్పుడు 3 గంటల కరెంటు ఇచ్చారు, 9 గంటల కరెంటు ఇచ్చారేమో, మరి దానివల్ల ఏం జరిగింది, రైతులకు ఏమైనా లాభం జరిగిందా? ఏమీ జరగలేదు. వాళ్ళు ఇంకా తీవ్రమైనటువంటి డిప్రెషన్కి కూడా వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. టైంకి మన మందులకి డబ్బులు లేక, అలాగే ఎరువులకు డబ్బులు లేక వాళ్ళందరూ కూడా వాటరు వర్షాలు పడక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా కాళేశ్వరాన్ని గట్టి ఎప్పుడు కూడా వాటర్ పుష్కలంగా రైతులకు ఎకరానికి అందే విధంగా కాళేశ్వరాన్ని కట్టడం జరిగింది ప్రాజెక్టుని. అలాగే మరి రైతు బంధుని ఇస్తూ ప్రతి ఎకరానికి కూడా మరి వాళ్ళు పురుగుల మందులు కానీ లేదంటే ఎరువులు కానీ లేదంటే విత్తనాలు కానీ తెచ్చుకోవడానికి ప్రతి ఎకరానికి 5000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా రైతుకు, రైతు బాగుపడాలి, రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అని చాలా గొప్ప మనసుతో ఆలోచించి పెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా. ఒకవేళ రైతు ఒకవేళ చనిపోయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, వాళ్ళ ఫ్యామిలీ బాధపడొద్దు అని రైతు బీమా ద్వారా 5 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటన్నిటితో పాటుగా 24 గంటల కరెంటు మనం ఉచితంగా ఇస్తే వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వాటర్ని వదులుకుంటారు, దానివల్ల వాళ్ళు ఎప్పుడు వీలుని బట్టి వాళ్ళు పొలానికి వెళ్ళి పనిచేసుకోగలుగుతారని వాళ్ళ ఫెసిలిటీ వాళ్ళకు మంచిగా సౌకర్యార్థంగా 24 గంటల కరెంటుని ఇవ్వడం జరిగింది.